మోకాళ్ళ మార్పిడి చేసుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇందులో మనం చూసేదంటే అందరూ మోకాళ్ళ మార్పిడి అవసరమా లేకపోతే ఏంటి ఇవన్నీ చెప్తారు కానీ మనకి అసలు చేసుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని కొన్నిసార్లు హడావిడిగా ఆపరేషన్ అయిపోద్ది హాస్పిటల్తో పంపి చేస్తారు తర్వాత కన్ఫ్యూషన్ ఏం చేయాలని ఇప్పుడు ఇవ్వాలి జస్ట్ ఒక అరగంట క్రితం నాకు ఒక అబ్బాయి హిప్ రీప్లేస్మెంట్ ఆ అబ్బాయి వయసు ముప్పై సంవత్సరాలు ఎక్కడో హాస్పిటల్లో హిప్ రీప్లేస్మెంట్ చేసుకున్నాడు మళ్ళీ కనుక్కొని ఫైనలీ నా దగ్గరకు వచ్చి సార్ మీ అడ్వైస్ కావాలన్నాడు సో నా సజెషన్ ఫస్ట్ యూ డిస్కస్ విత్ యూర్ డాక్టర్ ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి అది టోటల్ నీ రిప్లేస్మెంటా పార్షల్ నీ రిప్లేస్మెంటా సో నేను ఫాలో చేసే ప్రోటోకాల్ మీకు చెప్తాను యూజువల్ యాంటీబయాటిక్స్ చాలా తక్కువగా వాడతాము దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ నాలుగు గంటల్లో నడిపిస్తాము అంటే అందరినీ కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత మీరు కంఫర్టబుల్ ఉన్నారు లేదా మెయిన్గా నొప్పి మాకు పెయింటింగ్ అని ఉంది మీకు బ్లాక్స్ అని ఇచ్చి వీలంతవరకు నొప్పి లేకుండా చేసి నడిపిస్తాము సో ఆ రోజు నడిచేయటం నెక్స్ట్ డే నడవటం రెండు మూడు సార్లు సో మెయిన్గా ఫిజియోథెరపీ గైడెన్స్లో వా వార్డ్లో నడవాలి వాకర్ పెట్టుకొని నడుస్తారు అది నెక్స్ట్ రోజు నడవటము టాయిలెట్ అంటే కమో ట్రైనింగ్ మెట్లు ఎట్లా ఎక్కాలి అంటే ఆ ఒకటి రెండు స్టెప్స్ ఉంటే మనం టాయిలెట్లోకి వెళ్ళడానికి అట్లా ఉంటే ఎట్లా వెళ్ళాలి కమోడ్లో ఎట్లా కూర్చోవాలి ఎట్లా లేవాలి సపోర్ట్ సిస్టమ్ ఎట్లా ఉండాలి అందరూ ఏంటంటే వాకర్ పట్టుకుంటా కదా కూర్చోవడం ఈజీ అనుకుంటారు ఆ వాకర్ పట్టుకుంటే జారి పడిపోతారు సో ఎప్పుడు వాకర్ మీద డిపెండ్ అవ్వకూడదు ఓన్లీ నడిచేయడానికి అంతే మీరు సపోర్ట్ సిస్టమ్ ఏంటంటే సైడ్ రైలింగ్ కానీ పైన నుంచి ఒక తాడు కొట్టకుండా మంకీ బార్ అంటాం లేవటానికి అది కావాలి ఎందుకంటే మీరు కూర్చొని లేవటానికి కండరాలు అంత సహకరించం ఫస్ట్లోనే సో ఇది ఇనీషియల్ కమో ట్రైనింగ్ దాని తర్వాత రోజు స్టేర్ క్లైంబింగ్ ఇప్పుడు కొంతమంది అపార్ట్మెంట్స్లో ఉంటారు డూప్లెక్స్ హౌజ్లు విల్లాసు సో దీనికి బెడ్రూమ్స్ పైన ఉంటాయి దీనికి ఏంటంటే స్టేర్ క్లైంబింగ్ సో నాలుగో రోజు మీకు స్టేర్ క్లైంబింగ్ చేపించి ఆ రోజు డిశ్చార్జ్ చేస్తాను కామన్గా ఉండే అపోహ ఏంటంటే ఈ మోకల మార్పిడి చేస్తే నెలలు తరబడి బెడ్ రెస్ట్ ఉంటుంది నాకు ఎవరో సపర్యలు చేయాలని అట్లాంటివి ఏమీ లేవు ఇప్పుడు నాకు వచ్చే చాలామంది ఏమంటారు నాకు చేసేవాళ్ళు ఎవరు లేరంట నేను ఒకటే క్వశ్చన్ అడుగుతుంది ఎందుకు చేయాలి మీకు మిమ్మల్ని ఇంటికి పంపించే టైం కల్లా మీరు మీరు చేసుకునేట్టు చేస్తాను మీకు మాక్సిమం అంటే ఇంట్లో వంట చేయడానికి ఒక గ్లాస్ మంచినానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి అది తప్ప మీకు ఎవ్వరు ఎత్తుకొని తిరిగేది లేదు సో ఈ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫస్ట్ వాకర్ వాడండి అదేంటంటే కంఫర్ట్ మోకాల మీద కొంచెం బరువు బ్యాలెన్స్ చేసుకుంటూ నడవటం ఇంట్లో వరకు డైనింగ్ టేబుల్కి వెళ్ళటము వాష్రూమ్కి వెళ్ళటము కమోడ్లో కూర్చోటము లేవటము మంచంలో కూర్చొని లేవటము ఇవన్నీ జరుగుతాయి అండ్ వీలైనంత వరకు కూర్చొని ఉండటము కాలు ఆడిస్తూ ఉండటం ఇప్పుడు పాదం ఉదాహరణకి ఇది పాదం అనుకోండి గుర్తున్నంతసేపు పాదం ఆడిసుకుంటాం దీంతో బ్లడ్ సప్లై తర్వాత మోకాల్ని స్ట్రైట్గా చేయటము మడవటం ఇట్లా చేయటం వల్ల ఏంటంటే రక్త ప్రశ్న అవుతుంది కామన్గా ఇనీషియల్ స్టేజెస్లో మనకి నీ రిప్లేస్మెంట్ అయిన తర్వాత వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే డీవీటీ అంటే రక్తం గడ్డగట్ట ఎందుకు మీరు దాన్ని స్టిల్గా పెడుతున్నారు కదలకుండా సో ఆ రక్తం అక్కడ ఆగిపోతుంది అదే మూమెంట్ వస్తే పైకి కిందికి వెళ్తుంటుంది సో ఆ డీవీటీ అవాయిడ్ చేసుకోవచ్చు తర్వాత ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది సో అందుకని తడపొద్దు వీలెంతవరకు అన్లెస్ మీ డాక్టర్ చెప్తే తప్ప నేను యూజువలీ చేసే ప్రాక్టీస్ ఏంటంటే టూ వీక్స్ దాకా పేషెంట్కి ఒక స్పెషల్ కవర్ తయారు చేయించాను ఆ స్పెషల్ కవర్ వేసుకొని ఒక తొడుగులాగా దాని మీద మీరు షవర్ చేసుకోవచ్చు దాట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ అండ్ ఈ కాలు ఆపరేషన్ చేసిన కాలు మాత్రం తడిగుట్టతో తుడుచుకోవచ్చు ఆపరేషన్ చేసిన ఏరియా మాత్రం వీలెంత వరకు మీరు ముట్టుకోకండి అది ఒకళ్ళు తడిసిపోయినట్టు అనిపిస్తే మీ డాక్టర్కి కాల్ చేసావు లేదా టీంకి కాల్ చేసి అటెండ్ అయ్యి వాళ్ళ ద్వారా డ్రెస్సింగ్ చేసుకోండి అండ్ డ్రెస్సింగ్లు కూడా ఎక్కువసార్లు అవసరం లేదు ఆపరేషన్ చేసిన తర్వాత హాస్పిటల్లో ఒకసారి చేస్తాం వెళ్ళేటప్పుడు దాన్ని తర్వాత వారానికి ఇంకొకసారి చేస్తాము తర్వాత వారానికి కుట్లు తీసేస్తాము అంటే రెండు వారాలకి కుట్లు వచ్చేస్తాయి కుట్లు తీసేసిన మూడు రోజుల తర్వాత స్నానం చేసి పట్టి తడిపి తీసేసి దాని తర్వాత మంచిగా దాన్ని మీరు సబ్బేసి రుద్దుకోవచ్చు తర్వాత అందరికి ఇప్పుడు ఉదాహరణకి మీరు ఘాట్ ఇట్లా ఉంది నా సజెషన్ ఏంటంటే బొటన్ వేలు మీద వ్యాజిలిన్ తీసుకోండి ఏదన్నా నివియానో వ్యాజిలినో మీ ఇష్టం ఆ ఘాట్ ఏదైతే ఉంటుందో దాని మీద బాగా మర్దన చేయండి తర్వాత సైడ్ కూడా మర్దన చేయండి ఇది ఏంటంటే దిస్ కాల్డ్ స్కార్ డీసెన్సిటైజేషన్ కామన్గా అందరు అట్లా ముట్టుకోకుండా నెలల తరబడి వదిలేస్తారు అప్పుడు తర్వాత మీరు ఇట్లా ముట్టుకుంటే సడన్గా షాక్ కొట్టినట్టు లేదా నొప్పి మంట ఉంటాయి అది ఎందుకంటే దాన్ని ముట్టుకోవట్లేదు మీరు దాన్ని మంచిగా మసాజ్ చేయండి ఎంత మసాజ్ చేస్తే అంత నీట్గా స్మూత్గా అయిపోతుంటుంది ఇది గాయం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకవేళ గాయము మీరు వేసిన పట్టి తడిచినట్టు అవుతే మీ టీంకి ఇమీడియట్గా కాంటాక్ట్ చేసి అక్కడికి వెళ్ళి చూపించుకొని మీరు డ్రెస్సింగ్ చేసుకుంటే ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది ఒక మెయిన్ ప్రమాదం ఆపరేషన్ తర్వాత ఇనీషియల్ స్టేజెస్లోనే దాన్ని మనం కరెక్ట్గా అడ్రస్ చేస్తే ప్రాబ్లం లేకుండా అయిపోద్ది దాన్ని బద్దకిస్తే ఆ వేసిన మోకాలు తీయాల్సి వస్తుంది ఇది ఇంపార్టెంట్ దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ మీరు ఆల్మోస్ట్ ఒక రెండు వారాల్లో ఈ వాకర్లు అనేది తీసేసి స్లోగా కర్ర పట్టుకోవడము కర్ర నుంచి తర్వాత నార్మల్గా నడు అది మీ ఇష్టం ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే మీ కంఫర్ట్ ప్రకారం వెళ్ళండి ఎవరితో కంపేర్ చేసుకునే అవసరం లేదు నా ఇంటి పక్క వాళ్ళు మొన్నటిదాకా కర్ర వాడారు నేను కూడా వాడాలి లేదు ఒక్కొక్కళ్ళ కండరాల పరిస్థితి ఒకలాగా ఉంటుంది సో మీకు కంఫర్ట్ వచ్చి మీకు ధైర్యం వచ్చి నొప్పు లేకుండా మీ అంతటా మీరు చేయగలిగితే ఈవెన్ రెండో రోజు కూడా వాకర్ తీసేసిన వ్యక్తులు ఉన్నారు నా పేషెంట్స్ రెండు రెండో వారానికి వెళ్ళిన అసలు నార్మల్గా నడుచుకుంటూ వచ్చి పేషెంట్ ఏదైనా అడగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఓకే సో ఇది మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఇనీషియల్ డేసెస్ దాని తర్వాత ఏంటంటే లాంగ్ టర్మ్ ఇప్పుడు నార్మలీ చేసిన నీరు ప్లేట్స్ యూజువల్ అబౌట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ దాకా వస్తున్నాయి అది ఫస్ట్ స్టెప్ ఏంటంటే డాక్టర్ చేసే డాక్టర్కి నైపుణ్యం ఉందా లేదా ఎన్ని చేశారు ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ సక్సెస్ రేట్ ఏంటి ఇది కనుక్కొని వెళ్ళండి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఆహారం తీసుకోవటం మంచి వెంటిలేషన్ ఉన్న రూమ్స్ చాలా ముఖ్యం ఇప్పుడు నాకు కొంతమంది వస్తారు ఎక్కడెక్కడ నుంచో కాశ్మీర్ నుంచి వచ్చిన పేషెంట్స్ ఉన్నారు వాళ్ళేంటి వచ్చాం కదా సార్ ఇక్కడే ఉండిపోతాను ఉండివారు నేను ఒకటే చెప్తాను పని అయిపోయింది బయటపడిపోవాలి ఏ హాస్పిటల్ అయినా ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంటే కాదు ఎన్నో రౌస్తుంటాయి అక్కడ పేషెంట్ బయట పేషెంట్ నుంచి మనకి ఇన్ఫెక్షన్ రాకూడదు అండ్ ఇంకోటి ముఖ్యంగా అంటే మన భారతదేశంలో మనకి ఏంటంటే కామన్గా ఈ బంధాలు ఎక్కువ ఇప్పుడు ఎవరికైనా ఆపరేషన్ అయిపోయిందంటే ఒక పదిహేను మంది వచ్చి కూర్చుంటారు రూమ్లో వీళ్ళెంతవరకు వద్దు ఫస్ట్ రెండు వారాల దాకా అటెండర్స్ లేకపోతే విజిటర్స్ని బాగా తగ్గించుకోండి ఎందుకంటే వాళ్ళ ద్వారా ఇన్ఫెక్షన్స్ వాళ్ళేం తీసుకొస్తా మనకు తెలియదు ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది రెండు వారాలతో గాయం మానిపోయిన మీ ఇష్టం తర్వాత బయట తిరగవచ్చు వెళ్ళి కలవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు అండ్ అతి ముఖ్యంగా ఏంటంటే ఇది లాంజివిటీ కోసము యాజ్ ఎ సెడ్ సర్జన్ తర్వాత లోపలేసే పరికరం ఇంపార్టెంట్ చేయించుకునే ప్రదేశము ఎందుకంటే కొన్ని చిన్న చిన్న హాస్పిటల్స్లో ఈ పైన మంచి వెంటిలేషన్ లేని థియేటర్స్ ఉన్నాయనుకోండి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇది ఒకసారి చేసి సక్సెస్ అయితే చాలా మంచిది మనం అందరం చేసే కామన్గా నేను చూసింది ఇప్పుడు నేను లండన్లో పది సంవత్సరాలు ఉండి వచ్చాను అక్కడ ఈ క్వశ్చన్స్ ఏమి ఉండవు అక్కడ వాళ్ళకి తెలుసు నేనున్న హాస్పిటల్ అది ఎంత బెస్ట్ అన్ని కనుక్కొని వచ్చేస్తారు చేసేసుకుంటే వెళ్ళిపోతారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విండో షాపింగ్ ఎక్కువ ఓకే సునీల్ గారి దగ్గరికి వెళ్దాం ఎంత చెప్పాడు ఆయన ఓకే పక్క హాస్పిటల్లోకి వెళ్ళి అనుకుంది ఆయన ఎంత చెప్పాడు మార్కెటింగ్ ఇప్పుడు వాళ్ళు కూడా పక్క హాస్పిటల్లో కొంచెం చిన్న హాస్పిటల్ అనుకోండి ఏమంటారు ఏముందండి సునీల్ గారు ఎంత చెప్పారు ఇంత పలానా ఓకే నేను యాభై వేలు తక్కువ చేస్తాను సేమ్ పరికరం వేస్తాను అంటాడు నేను అందరికీ ఒకటి చెప్తాను ఇప్పుడు కారు కొంటాం కొత్త కారు డ్రైవరు ఒకడు ఐదు వేలకు వస్తా అంటాడు ఇంకోటి పదివేలకు వస్తా అంటాడు ఐదు వేలు ఏడు కొత్తడు నీ మీద నేర్చుకుంటున్నాడు అంటే కారుకి సొట్టలు ఎక్కువ పెడుతుంటాడు పదివేలు ఏడు ఎక్స్పీరియన్స్ కాబట్టి బొమ్మలాగా నడుపుతాడు సో అంటే నేను అనేది ఇప్పుడు నేను కూడా ఇనీషియల్ స్టేజ్ నుంచి వచ్చాము కాంప్లికేషన్స్ వస్తుంటాయి అంటే నేను అనేది జూనియర్ డాక్టర్స్ చేయకూడదని కాదు అండర్ గైడెన్స్ ఇప్పుడు నా దగ్గర నా టీం ఎనిమిది మంది ఉన్నారు ద డూ అండర్ మై గైడెన్స్ అన్నీ నేర్చుకుంటున్నారు దాని తర్వాత ప్రాక్టీస్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఉంటుంది అదే కొత్తగా అప్పుడప్పుడే నేర్చుకుని చూసి కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు సో ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ కాల్డ్ ఇండెక్స్ ఆపరేషన్ దట్ షుడ్ బీ ద బెస్ట్ వన్ ఒక్కసారి కాంప్లికేషన్ వస్తే ఇంకా మీకు గుడి తుట్టూ ప్రజెక్షన్ చేసినట్టే ఆ డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉండాలి ఎవరిదాకా ఎందుకు నా సొంత రిలేటివ్ వాళ్ళు ఏం చెప్పారు నాకు ఒక ప్లేస్లో లక్ష రూపాయలు చేసేస్తారని చెప్పి అక్కడ అడ్వర్టైజ్మెంట్ని వెళ్ళిపోయారు నాకేం చెప్పారంటే ఎక్కడో ట్రస్ట్ హాస్పిటల్ ఫ్రీగా చేశారు అన్నారు సరే ఓన్లీ సంతోషం ఏం డబ్బులు లేకుండా అయింది కదా అనుకున్నాను జస్ట్ యుంట్ బిలీవ్ మూడు వారాలకి మోకాలంతా చీము నిండిపోయి నా దగ్గరికి వచ్చారు దాన్నంతా క్లియర్ చేయడానికి నాకు ఆరు నెలలు పడ్డది ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అంతా కూడా ప్రాసెస్ అంతా ఎంత ఖర్చై ఉంటుంది ఎంత ప్రాబ్లం అది అందుకని మనం ఇనీషియల్ స్టేజెస్లో ఒక యాభై వేలు ఇరవై వేలు దానికోసం జాగ్రత్తలు పడకుండా అవతల ఉండే హాస్పిటల్ డాక్టరు ఎక్స్పీరియన్స్ ఇన్ఫెక్షన్ ఇది చాలా చాలా ముఖ్యం ఓకే సో ఇదొక స్టెప్పు నెక్స్ట్ స్టెప్పు మీరు కూడా ఈ ట్రీట్మెంట్లో భాగస్వామి ఉండాలి ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ చేసుకున్న నా డాక్టర్ పని ఎక్సర్సైజ్ కూడా ఆయనే చేసుకోవాలన్నట్టు కాదు ఇనీషియల్ ఫస్ట్ స్టేజెస్లో ఫిజియోథెరపీ అవసరము ఈ ఫిజియో చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మ్యాక్సిమం మూమెంట్స్ తెచ్చేసుకోవాలి ఇప్పుడు మన హైఫ్లెక్స్ న్యూస్ మేము వేసే దాంట్లో మెజారిటీ కింద కూర్చొని లేవచ్చు దాని తర్వాత మీరు కండరాలు గట్టిపడేట్టు చేసుకోవాలి ఇప్పుడు కొంతమంది అడుగుతారు ఎక్సర్సైజ్ ఎన్రోల్ చేయాలంటే సింపుల్ ఎక్సర్సైజ్ మీరు మా యూట్యూబ్లో చూస్తే మోకాలు ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలో పెట్టాను ఆ ఒక్క ఎక్సర్సైజ్ చాలు కూర్చొని మీరు టీవీ చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు అది లైఫ్ లాంగ్ చేయాలి అట్లీస్ట్ రోజు మూడు నాలుగు సార్లు దీంతో ఏంటంటే మీ కండరాలు గట్టిపడి ఆ మోకాళ్ళ మీద మొత్తం ప్రెషర్ పడకుండా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వస్తాయి ఇది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెక్స్ట్ వీలైతే ఇయర్లీ వన్స్ ఇప్పుడు నేను అక్కడ రైటింగ్టన్ హాస్పిటల్ ప్రపంచంలో మొట్టమొదటి జాయింట్ రిప్లేస్మెంట్ చేసిన హాస్పిటల్లో పనిచేశాను అక్కడ రూల్ ఏంటంటే చేసిన జాయింట్ రిప్లేస్మెంట్స్ అందరూ కూడా ఇయర్లీ వన్స్ రావాలి ఇప్పుడు మనం కార్యకత తీసుకెళ్తాం మెయింటెనెన్స్కి ఎవ్రీ సంవత్సరం ఎవ్రీ ఇయర్ మనం మెయింటెనెన్స్ తీసుకెళ్ళి వర్క్ అని సర్వీసింగ్ చేసుకొని వస్తాం నా సజెషన్ ఇయర్లీ వన్స్ మీరు చేసిన డాక్టర్ని జస్ట్ ఏముంటుంది మ్యాక్సిమం ఒక ఎక్స్రే ఒక ఐదు నిమిషాలు కంటల్ కన్సల్టేషను ఏంటి కానీ అర్లీ ఫెయిల్యూస్ ఏమైనా ఉంటే మెయిన్గా ఫెయిల్యూర్స్ ఎందుకు ఉంటాయి బోను పల్చబడి దట్ ఈస్ కాల్డ్ ఆస్టియోపోరోసిస్ దాన్ని అర్లీగా గుర్తుపెడితే సింపుల్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే బోను కట్టిబడి అది లూజ్ కాకుండా ఉంటుంది సో ఇవన్నీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నమస్కారం